ప్రభుత్వంపై మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ వస్తే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని అనుకున్నామన్నారు. ఉద్యోగ ఖాళీలు ప్రకటించమంటే ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నిరుద్యోగుల కుటుంబాలు రోడ్డును పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై నిరసన తెలపడం కోసం మే 8న సరూర్ నగర్లో కాంగ్రెస్ సభ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని వాపోయారు. ధాన్యం ఇంకా కొనుగోలు చేయకపోవడం వల్లనే రైతులు ఇబ్బంది పడుతున్నారని మండిపడ్డారు. తడిసిన ధాన్యం కొంటామని సీఎం చెబుతుంటే తడిసిన ధాన్యం కొనమని మంత్రి చెబుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం కొనుగోలు చేయకుండా రైతుల బతుకులతో రాష్ట్ర ప్రభుత్వం ఆడుకుంటోందని మండిపడ్డారు. సాయంత్రం 3 గంటలకు సరూర్ నగర్ లో జరిగేటువంటి ప్రియాంక గాంధీ గారి నిరుద్యోగ యోజన సదస్సుకు లేదా సభకు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి యువకుడు, విద్యార్థి, నిరుద్యోగి తప్పకుండా రావాలని కాంగ్రెస్ తెలంగాణ మాజీ ఎంపీలుగా మేమందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ తప్పకుండా నిరుద్యోగులకు అండగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఎజెండా అటు రైతులు కావచ్చు, ఇటు నిరుద్యోగులు కావచ్చు, అటు సంక్షేమం కావచ్చు. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట గతంలో 2004 నుంచి 2014 దాకా అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, భవిష్యత్తులో కావచ్చు ఇచ్చిన మాట తప్పనటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ యువతకు అటువంటి ఒక మాట ఇచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వంతో పోరాడదాం, మన సమస్యలు పరిష్కరించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ ప్రభుత్వం పరిష్కరించకపోతే రాబోయే కాంగ్రెస్ పార్టీ అనేటువంటి విశ్వాసాన్ని ఇస్తా ఉన్నాం. తప్పకుండా అందుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ విశ్వసనీయతగా మీ పట్ల సానుకూలంగా ఉంటుందనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ముఖ్యమంత్రి అదే విధవా కొను అని చెప్పాలా, దండం పెట్టిన దయా రైతుల ధాన్యం కొను అని చెప్పాలా, రైతులు 7 టన్నుల అంతకుముందు ఆత్మీయ సమ్మేళనాలకు ఆవిర్భావ ఉత్సవాల పేరు మీద, దానికంటే ముందు అంబేద్కర్ విగ్రహావిష్కరణ, దాని తర్వాత సెక్రటరీ ఉత్సవాల మీద నృత్యాలు చేస్తున్న విధవలకు, పార్టీ నాయకులకు, మంత్రులకు సిగ్గుందా రైతులు రోడ్డు దగ్గర ఏడుతుంటే అని అడుగుతా ఉన్నాం. ఇలా అనేక సందర్భాలు అనేక కొనుగోలు కేంద్రాలు పోయినాం. ఎవరు కాంగ్రెస్ పోయి అడిగితే ఎఫెక్టివ్ చేస్తాను, ఎఫెక్టివ్ తో ఏం సంబంధం రా, దున్నపోదు, నువ్వు ఎలా తేబా ఉన్నటువంటి శాతం లేనటువంటి ధాన్యాన్ని కొట్టాలని ముఖ్యమంత్రి మాట అమలు చేసుకుంటావా పనవా? రైతులు ఏడుస్తా ఉన్నారు, తడిసిపోయిన ధాన్యం కళ్ళల్లో ఉంది, దాని గురించి మాట్లాడకుండా ఏదో నేను తీసుకొచ్చి తగినట్టుగా మంత్రి ఇట్లాడు నిలదీస్తారు, బట్టలు ఇప్పుతారు బిడ్డ, ఏమనుకుంటున్నావో ఇలా రైతులు ఏడుస్తా ఉంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. తడిసిన ధాన్యం ఉంది అక్కడ, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న బాయిల్ రైస్ పెరిగిన ధాన్యానికి ఉన్నది. అది కాక రైతు 40 కిలోల బస్తాకు 42 కిలోలు ఇస్తా ఉన్నాడు తరుగు పేరు మీద, అదొక రకమైన దోపిడీ. అయినప్పటికీ కూడా రైతులు మళ్లీ తక్పట్టి ఏ ఐకేపీ సెంటర్ కొనుగోలు చేసేసి అక్కడ కాంటా ఇస్తలేరు, కాంటా తక్పట్టి మళ్ళా రైస్ మిల్లు పోతే రైస్ మిల్లు ట్రాక్టర్ పేరు 2 క్వింటాలు 3 క్వింటాలు కట్ చేస్తారు. ఇది నిరూపించడానికి సిద్ధంగా ఉన్న మంత్రి గంగా కమలాకర్ ఎక్కడికైనా వచ్చే ధైర్యం ఉందా? ఏడ చెప్తా మేము అక్కడికి వచ్చి జరుగుతున్న పరిణామాల్ని రైతు